చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద మీ ఒపీనియన్ అంటే ఎందుకు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే బెటర్ ఏది కరెక్టో లేదు బట్ ఒకటి నేను అంటే మా ఆర్టిస్ట్ని మేము సపోర్ట్ చేసుకుంటాం మా ఆర్టిస్టులు అవన్నీ పక్కన పెట్టేసాను ఇవాళ ఇంత గ్రేట్ గా మా హీరో మా హీరో అనుకుంటారు అభిమానులు ఆ అభిమానుల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఎలా వాలంటే యు యూ టు స్టాండ్ స్ట్రాంగ్ ఒక జస్ట్ పొలిటికల్ స్టైల్లో వెళ్తే కుదరదు దానికంటే మంచి ఒక స్టైల్లో వెళ్ళాలి అది ఎలాగ ఉంటుందో ఏమిటో నాకు అర్థం కాదు అది వాళ్ళకే అర్థం కావాలి సో ఒకటి తర్వాత ఏంటంటే బేస్డ్ మన దేశం వచ్చి ఇప్పుడు సౌత్లో ఉన్నవాళ్ళు మా ఎందుకులే చాలా నేను మాట్లాడుకుంటు కానీ పోతులే పొద్దులే అవన్నీ నిజాలు వచ్చేస్తాయి నిజాలు వచ్చేస్తాయి బట్ వాట్ అంసేయింగ్ ఇస్ వచ్చి దేశం అన్నది చాలు మన కంట్రీస్ మో యూ వి ఆర్ ఫస్ట్ ఇండియన్స్ కులం అన్నది మతం అన్నది ఓకే అవర్ పర్సనల్ చాయిస్ మనం పుట్టింది ఒక కులంలో కాబట్టి వా టూ మచ్ దాంట్లోకి వెళ్ళిపోకండి దట్స్ వాట్ అంస మీరు మీరుగా ఉండండి అంతే దాంట్లోంచి బయటపడాలి ముందు ఒకవేళ అదే అయితే నువ్వు ఆ దానికి సపోర్ట్ చేయి స్ట్రాంగ్ గా నిలబడు నీ కులం కానీ నీ మతం అంటే జెన్యున్గా నిలబడు మళ్ళీ అక్కడ డివియేషన్ మళ్ళీ అక్కడ జంప్లు చేయకండి అదే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఆయన యాక్ట్ చేస్తానంటే ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయి ఐ మీన్ ఎన్నో వందలు సినిమాలు ఆయనకు వస్తుంది యాజ్ అన్ యాక్టర్ అండ్ నర్న్ నాన్ హైయెస్ ఆయనకే కదా అండ్ ఆయనకేన ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన టు కమ్ అవుట్ ఆఫ్ ఒక చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టిన ఆ చిరంజీవి గారు బ్రదర్గా అది బట్ ఆయనకైనా ఒక ఇది క్రియేట్ చేసుకోవడం అన్నది ఎవరికైనా కష్టం వెదర్స్ అల్లు అర్జున్ చరణ్ కానీ ఎవరైనా బట్ అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ మీరు పవర్ స్టార్ ఏ స్టార్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్ సో నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఏంటంటే ర్స్ పొలిటికల్ పొత్తు ఇవన్నీ అలయన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అది బట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది నువ్వు కులం కానీ మతం కానీ నీ అభిమానులు కానీ ఎవరైనా కానీ అండ్ ఆయన ఏదో పాలిటిక్స్లో ఏదో ఊరికే రాలేదు తనకి ఇప్పుడు మేమంతా ఉన్నాం మేమంతా ఓపెన్గా మాట్లాడలేదు ఎందుకంటే వద్దులే ఎందుకనే మనకి ఒక మహిళగా మనకి ఒక మెంటర్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే నేను ఎక్కడ ఉండేదన నాకే తెలియదు మినిస్టర్ ఉండేవాళ్ళు ఐ వుడ్ మీన్ సంథింగ్ దట్స్ డిఫరెంట్ ఈజ్ నాట్ దేర్ సో అయిపోయింది ఆ స్టోరీ అయిపోయింది దాని పక్కన పెట్టేద్దాం బట్ ఇప్పుడు పొలిటికల్గా వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉండి అది జనరల్గా డైలాగులు మాట్లాడినప్పుడు థియేటర్లో కూర్చొని క్లాప్స్ కొట్టడం కాదు బట్ తర్వాత జగన్ మాట ఏమి లేదు మా నాన్నగారి లాగా నేను కూడా ఇంపార్టెన్స్ ఇస్తానమ్మా ఓ నో నో హీ వాజ్ వెరీ నైస్ ఆయన యాక్చువల్లీ హీ వాజ్ హర్ట్ హీ వాజ్ హర్ట్ అంటే నేను ఆ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అవన్నీ వదిలేసి ఆయనతో మనకు మీతో వాళ్ళు చెప్పిన ఉంటుంది కదా మనకు తెలియదు కదా ఎట్లా వెళ్ళాలో ఏంటో వాళ్ళకే సరిగా తెలియదు ఎక్సెప్ట్ జగన్ గారికి మీతో పక్కన ఉన్న వాళ్ళకి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళంతా డ్ పొలిటీషియన్స్ కదా మనకేం పెద్ద తెలియలేదు ఆయనతో పాటు జర్నీ చేస్తుంటే అది వేరే డిఫరెంట్ థింగ్ హ్యాపెన్ డూ దట్ అదే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన కూడా చెప్పారు ముందు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బట్ డి హ్యాపెన్ అది జరగలేదు జరగకపోతే జరుగుతుంది మీరు ఓకే స్టాండ్ బై మీరు ఉండండి సంథింగ్ విల్ హ్యాపెన్ మనకంతా ఏంటంటే కొంచెం కమ్యూని సి ద మెయిన్ థింగ్ ఇస్ ఫర్ అ లీడర్ నా పర్సనల్ లైఫ్లో కూడా వెదర్ యువర్ పొలిటికల్ ఆర్ వెదర్ యువర్ మెగా ఆర్ వెదర్ యూర్ సూపర్ స్టార్ వెదర్ కమ్యూనికేషన్ యూ నీడ్ కమ్యూనికేషన్ ఓకే ఆ కమ్యూనికేషన్ అన్నది ఇప్పుడు నేను ఎవరన్నా ఫోన్ చేస్తే నేను వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియదు బట్ నేను రిటర్న్ చేస్తాను కాల్ మీరు ఎవరండి అని అడుగుతాను నేను సో జస్ట్ ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాబ్లం ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ అదొక్కటి దేర్ వాజ్ నో కమ్యూనికేషన్ సో అట్లా అని అంటే మనకు ఉంటుంది కదా బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక పొలిటికల్ పార్టీ అంటే కొత్తగా పొలిటికల్ పార్టీ అంటే ఇక్కడ బట్ అక్కడ కాంగ్రెస్లో చేరిన షర్మిల గారు ఫైట్ చూసినప్పుడు ఏమనిపించింది పర్సనల్ ఫైట్ అది దట్ ఈస్ ఐ మీన్ దర్ నో కమెంట్స్ దాని గురించి ఏమి చెప్పలేము మేము షీఈస్ అ వెరీ గుడ్ స్పీకర్ అది సో ఆమె మనసులో ఏముందో ఆయన మనసులో ఏముందో ప్రజల మనసులో ఏముందో త్వరలో తెలిసిపోతుంది అంతే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టార్ క్యాంపెయినర్గా ఏమన్నా ఏపీలో మిమ్మల్ని నన్నా నేను ఏ పార్టీలో ఉన్నాను నన్ను స్టార్ క్యాంపెయినర్ ఏ భాష ఇప్పుడు సంబంధించి కాదు ఇక్కడ బీజేపీలో ఉన్నాను కదా అన్ని మీన్ పర్సనలీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ ఏదో ఏదో నేను ఇంకా అంటే మనస్ఫూర్తిగా చేయడం అన్నది మనం గౌరవించిన చోట మనం ఉండకూడదు కదా